ವಿಶ್ವ. ఏంట్రా ఇది, ఏమైంది? నేను రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సుబ్బరామయ్య గారిని కలవడానికని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కదా. వెళ్లేదారిలో ఏమో మతకలహాలట. పోలీసులు కార్లన్నీ ఆపి చెక్ చేస్తున్నారు. సుబ్బరామయ్య గారు మీకు ఎలా తెలుసు? నేను ఆయన బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటాను. లాస్ట్ సండే మీరు ఎక్కడ ఉన్నారు? సండే యా లాస్ట్ సండే గుంటూరులో ఉన్నాను. 3 డేస్ ట్రిప్. ఫ్రైడే వెళ్ళాను, మండే వచ్చేసాను. అలాగా. మీ పేరు? విశ్వనాథ్. సార్ బాంబులు ఉన్నాయి. వాట్? ఏంటివి? ఇవి నా కారులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. అసలు నో మోర్ ఎక్స్ప్లెనేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ తర్వాత నేను నిర్దోషినని, ఆ బాంబులు నా కారులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదని ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఇప్పుడు నా మెడ చుట్టుకున్నాయి. అన్నిటిని లింక్ చేసి చర్చిలో బాంబు పేలుళ్ళ కేసులో నేనే మెయిన్ అని నిర్ధారించి నన్ను జైల్లో పెట్టారు. నా కారు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సీజ్ చేశారు. బయట ప్రపంచంతో కనెక్షన్స్ పూర్తిగా కట్ చేశారు. ఒక్క ఫోన్ కూడా చేయనివ్వలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూస్తుంటే నా ప్రాణం లేచొస్తుందిరా. రే, వచ్చే వారమే కోర్టులో నా కేసు విచారణకు వస్తుందిరా. కోర్టులో ఈ పోలీసులు నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేరా? నాకు తెలుసురా, నువ్వు నిర్దోషివని తీర్పు వస్తుంది, తప్పకుండా విడుదలవుతావు. కానీ నా తరపున కేసు వాదించేందుకు లాయర్ని పెట్టాలి, నాకు బెయిల్ ఇప్పించాలి. దీనికంత చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి ప్లీజ్ రా. రే, ఏంటి నా మాటలు? నేనుండగా నీకేం భయం లేదురా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నిన్ను బయటికి తీసుకొస్తాను. కాశీ, గాయత్రి ఎలా ఉందిరా? వాళ్ళన్నా వదిన ఊరొదిలు వెళ్ళిపోయారు. ప్రస్తుతం నా దగ్గరే ఉంది. నా గురించి చాలా గొప్పగా అనుకుంటుంది. నా పరిస్థితి ఇలా అయిందని తెలిస్తే తను. రే, కంగారు పడకరా. గాయత్రికి ఇదంతా తెలియని మనం. పాపం తను నీ మీదే ప్రాణం పెట్టుకుంది. 24 గంటలు నీ గురించే ఆలోచిస్తుంది. గుర్తుందా ఒకప్పుడు ఈ పెళ్లి గొడవ పెట్టుకోద్దురా అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి జరిపే బాధ్యత నాది. నన్ను నమ్ము. ఈ రోజుల్లో కేసు గెలవడం అంటే లాభుకుల నుంచి లుసుగులు లాగడం మాత్రమే సరిపోదు కాశీ. న్యాయాన్ని నమ్ముకునే వాళ్ళని నమ్ముకోవాలి, అంటే కొనాలి. మరి అంత ఖర్చు నువ్వు. సార్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను భరిస్తాను. మీరు మాత్రం మీ పని కానివ్వండి. మీరు విశ్వ ఫ్రెండ్ కాశీ కదా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్. ఓకే సార్. ఏమండి, గాయత్రి ఎలా ఉంది? ఆమెకు పెళ్ళయిందా? గాయత్రి మీకు తెలుసా? వాళ్ళన్నయ్య ఆంజనేయులు మా కంపెనీలో వర్క్ చేశాడు. నేను గాయత్రిని సిన్సియర్గా లవ్ చేశాను. బట్ మై లవ్ ఇస్ వన్ వే ట్రాఫిక్. తను విశ్వాన్ని ఇష్టపడుతుందని తెలిసి నా ప్రేమను లీవ్ ఇట్. విశ్వ ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఒక కేసులో ఇరుక్కున్నాడండి. చెయ్యని నేరానికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వాణ్ణి విడిపించడానికే నా కారుని అమ్ముతున్నాను సార్. ఇజ్ ఇట్? ఇదిగోండి మీ కార్ ఆర్సీ బుక్. డబ్బు కోసం అయితే కారు అమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కావాలన్నా నేనిస్తాను. నేను కోరుకున్న గాయత్రి నాకు దక్కలేదు. కనీసం ఆమె కోరుకున్న వాడితోనైనా తను సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నేను జాలితో ఇస్తున్నాను అనుకోకండి. గాయత్రి పెళ్లికి నా తరపున ఒక గిఫ్ట్ అనుకోండి.
మీ మనిషిని అనుకుని కాదనకుండా తీసుకోండి ప్లీజ్. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక అనాథగా వచ్చాను, కానీ ఇవాళ ఏంటో రాను రాను నాకు నా వాళ్ళు ఎక్కువైపోతున్నట్టున్నారు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఒక ప్రేమికుడిగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓ మనిషిగా మాత్రం గెలిచారు. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను. హలో. హలో గాయత్రి, నేను విశ్వని. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరు లేరన్న కొరత తప్ప నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు వస్తున్నారు? వన్ ఆర్ టూ డేస్ లో వస్తున్నాను. ఏంటి? ఏంటండి? హలో, నాకే వినిపించట్లేదు. గట్టిగా ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. టీవీ ఆఫ్ చేసేస్తాను. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో. సందర్భంగా పలు చోట్ల ప్రజలు జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఈ రోజు విశ్వ మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నాడండి. వచ్చిన వెంటనే మీ పెళ్లి. ఈ రోజు తో నీ పని క్లోజ్. మనకు ఎందుకు వచ్చిన గొడవ? దీనికంతా కారణం నువ్వే కదరా. నేనా? నేనా? గాయత్రి ఓ అమాయకురాలు విశ్వ అమెరికాకి వెళ్ళాడు అని చెప్తే నమ్మేస్తున్నా? నువ్వే కదా చెప్పింది. నేనెప్పుడన్నానయ్యా? సిస్టర్ నువ్వు నమ్మొద్దమ్మా, ఇది నిజమైతే కళ్ళంటే నీళ్ళ తుక్కనే రావాలి కదా. నువ్వు నమ్మొద్దమ్మా. నోర్మీ, ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు అనుకున్నావా? ఐడియా నువ్వే ఇచ్చుంటావు. ఆ రోజు ఫోన్ లో అన్నావుగా గాయత్రి పిచ్చి మాలకు ఏం చెప్పినా నమ్మేస్తుంది అని. ఓరే దేవుడు, చూసి చాలా రోజులైంది కదా. ఓసారి విష్ చేసిపోదామని వచ్చాను. మ్యాటర్ నా మేడకు చుట్టుకుంది. ఏంటి చూడు తల్లి, మా బాస్ కొట్టే దెబ్బలు తట్టుకోలేను. ఈ అబద్ధాలు అస్సలు తట్టుకోలేను. ఈ హింస అంతకంటే తట్టుకోలేను. మీ గొడవ మీద మీరు పడండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తే ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారా? నువ్వు ఇక్కడే ఉండు. ఒరే, విశ్వ జైలుకి వెళ్ళిన మాట నిజమే. ఆ విషయం మనం దాచిపెట్టి అబద్ధం చెప్పింది నిజమే. కానీ జైలుకి ఎందుకు వెళ్ళాడురా? ఎందుకు వెళ్ళాడు? అదే కదా నేను చెప్పమంటున్నాను. అవును, నాకేం తెలుసు, నేనేం చెప్తాను. అవును, కొన్ని విషయాలు నువ్వు చెప్తేనే బాగుంటాయి బాసు. చెప్పి. మనోడు తమ్మాయికుడు అండి కదా, మంచితనానికి పోయి ఎవరికో డబ్బు విషయంలో హామీ ఇచ్చాడు. వాడేమో కట్టలేదు, నువ్వు కట్టమని చెప్పి మనోడి మీద కేసు పెట్టారు. 1,000-2,000 కాదండి, 5 లక్షలు. సడన్ గా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు మనోడు? కట్టలేకపోతే ఒప్పుకోకూడదు కదండి. ఊరుకోరా, సాటి మనిషికి సాయం చేస్తే అది వీడి మెడకు చుట్టుకుంది. ఏం చేస్తాం, కలికాలం. చెప్పేంట్రా, ఎన్నిసార్లు కొడతారండి? అమ్మా, చెప్పాల్సిందంతా మా బాస్ చెప్పేశాడు. నేను ఇలా దున్నపోతున్నా నిలబడి ఉంటాం బాగుంది కాబట్టి నేను మాట చెప్తాను. ఆడపిల్లవి, ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే బాగుండదు కదా. బాధపడతారని చెప్పలేదు, అంతేగాని మిమ్మల్ని మోసం చేస్తామని మాత్రం కాదు. ఏమండి, ఇంకా నమ్మకపోతే ఇదిగోండి బెయిల్ ఆర్డర్ చూడండి. నేను వెంటనే విషయాన్ని ఒకసారి చూడాలి. ఇప్పుడు ఎందుకండి? వాడు రిలీజ్ అయ్యి రేపు పొద్దున్నే వచ్చేస్తాడు కదా. నేను ఇప్పుడే జైలుకి వెళ్ళి కలిశాను. ఏమండి, రిలీజ్ అయిన వెంటనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టమన్నాడండి. చూడండి, పెళ్లి కావాల్సిన వస్తువులు అన్ని తీసుకొచ్చాను, నగలు బట్టలు అన్ని. ఏమండి, రేపటి నుంచి మీ కష్టాలు అన్ని తీరినట్టే. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. విశ్వాని జామీను మీద తీసుకెళ్దామని వచ్చాను. ఇవ్వండి బెయిల్ ఆర్డర్స్. విశ్వ, 1 మినిట్. దాసు, ఏడుకొండలు. విశ్వ ఈ రోజు మార్నింగ్ వెళ్ళిపోయాడుగా? లేదు సార్, మీరేదో పొరపడుతున్నారు. బెయిల్ ఆర్డర్స్ నా చేతుల్లో ఉంటే తను బెయిల్ ఎవరు ఇచ్చారు సార్? సుబ్రహ్మయ్య గారు ఇచ్చారు. విశ్వ మార్నింగే వెళ్ళిపోయాడు. చూడు విశ్వ, డబ్బున్నోడి కంటే ఇంకా డబ్బులు సంపాదించాలని యామహం ఉండదు చూడు. ఆ స్పొంటోడు అంటే నాకు భలే ఇష్టం లే. ఆ లక్షణం నీ దగ్గర చాలా ఉంది, పద. సార్,
ఆ అమ్మాయి ఆ పిల్ల నా ఒక్కగానొక్క కూతురు. చూడు విశ్వ, ఇప్పుడు నేను మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుని పేపర్ అడిగాను అనుకో, వేలకు వేల మంది కీలో నిలబడి వస్తారు. ఎందుకోసం? మా అమ్మాయి కోసం కాదు, నా వెనక బాలున్న ఆస్తి కోసం. పని పాట లేకుండా కూర్చుని తిరిగిన ఆస్తిని అంతా హారతి కర్పూరంలో అరించేస్తారు. ఈ సుబ్బరామే చాప్టర్ ఈ శతాబ్దంతో ముగిసిపోకూడదు. 10 కాలాల పాటు పచ్చంగా ఉండాలి. అందుకే విశ్వ, నీలాంటోడు నా అల్లుడు కావాలి. ఏంది ఆలోచిస్తున్నా? నువ్వెవరినైనా ప్రేమించవట? లేదు సార్.